ఇప్పుడు అన్ని పత్రికలు అన్ని మీడియాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఏదైనా వార్త రాయాలంటే ఒకటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనే దాని మీదే ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఫిరాయింపుల పర్వం అనేది మొదలైందో ఇక నుంచి ఎవరు బయటకు వెళ్ళబోతున్నారు అనే దాని మీద ఒక రకంగా రాష్ట్ర స్థాయిలో కథనాలు వస్తుంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా జాతీయ పత్రికలు జాతీయ మీడియా కూడా కంప్లీట్గా ఇదే అంశంపై ఫోకస్ చేయడం ఒక రకంగా జాతీయ స్థాయిలో ఏదైనా కథనం వచ్చిందంటే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రస్తుతం అదే జరుగుతుంది. రకరకాల కథనాలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో డేంజర్ బెల్స్ మోగనున్నాయి, స్టార్ట్ అయినాయి. ఇక నుంచి ఎవరెవరు బయటకు వెళ్ళబోతున్నారు, వల్లభనేని వంశీ వెళ్ళిన తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనే దాని మీద ఒక రకంగా వల్లభనేని వంశీ వెళ్ళడం అనేది తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బే. కాకపోతే ఒక రకంగా వాళ్ళకి ఇండైరెక్ట్గా ఒక సంకేతాలు కూడా వెళ్ళినాయి, మిగిలిన వాళ్ళు కాపాడుకుంటే మంచిదని. ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ మీద ఉంది ప్రస్తుతం. కానీ ఆ జాగ్రత్తలు ఎంతవరకు తీసుకుంటుంది అనే విషయం పక్కన పెడితే ఇప్పటికే అలకతో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, నేతలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కానివ్వండి, పార్టీ వదిలి వెళ్ళిపోవాలనుకునే వాళ్లకు ఒక ఒక రూట్ క్లియర్ అయింది, ఒక రూట్ మ్యాప్ వచ్చింది ఎలా వెళ్ళాలి అనేది. ఓకే, ఎమ్మెల్యేగా లేని వాళ్ళు, అధికారంలో లేని వాళ్ళు, మామూలుగా కార్యకర్తలుగా ఉన్నవాళ్ళు, లేదంటే నేతలుగా ఉన్నవాళ్ళు, పార్టీలో కొనసాగుతున్న వాళ్ళు వెళ్ళిపోవాలంటే పెద్ద విషయం ఏం కాదు. మన దేవినేని అవినేష్ ఎలా వెళ్ళిపోయారో అలా వెళ్ళిపోవచ్చు. కాకపోతే వాళ్ళల్లో కూడా ఆర్థిక పరంగా తెలుగుదేశం పార్టీని మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉంటున్న ఆర్థిక పరంగా బాగా ఉన్న నేతలు చాలామంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు ఒకవేళ ఎమ్మెల్యేగా లేకపోయినా, ఆర్థికంగా పదవుల్లో లేకపోయినా, ఆర్థికంగా కూడా తెలుగుదేశం పార్టీ మీద దెబ్బ పడే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది ఈ ఒక్క మరొక రెండు వారాల్లోనే తెలుగుదేశం పార్టీలో మరొక సంక్షోభం తెర మీదకి రాబోతుంది. మరొక ఐదుగురు నేతలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి రాబోతున్నారు. అయితే ఐదుగురు నేతలు వైఎస్ఆర్సీపీలో చేరతారా లేదా ఏంటి అనేది పక్కన పెడితే ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు లేదంటే ముగ్గురు ఎమ్మెల్యేలు మొత్తం ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే గంటా శ్రీనివాసరావు ఎప్పుడు పార్టీ మారతారా అనే దాని మీద నిత్యం కథనాలు వస్తూనే ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఆయన నేను పార్టీ మారను అని ఎక్కడా ఖండించకపోవడం, ఆయన మౌనంగా ఉండడం, ఢిల్లీ వెళ్ళి భారతీయ జనతా పార్టీకి చెందిన పెద్దలను కలవడం, ఇదంతా కూడా ఈ ప్రచారానికి, ఈ విమర్శలకి, ఆరోపణలకి ఊతం అవుతుందన్నమాట. ఇప్పటికే ఎప్పుడైతే వంశీ బయటకు వచ్చేసారో తర్వాత నెక్స్ట్ ఇంకా గంటా శ్రీనివాసరావే వెళ్తారు. అది కూడా అయితే ఆయన మాత్రం వైఎస్ఆర్సీపీకి వెళ్ళరు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకే వెళ్తారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఆయన కలిసి ఉన్నారు. అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామ్ మాధవ్తో ఇప్పటికే పలుసార్లు ఆయన భేటీ అయి ఉన్నారు. ఇక ఆయన వెళ్ళడమే తరువాయి. అయితే ఇంతవరకు బాగానే ఉంది, వెళ్ళొచ్చు కదా అనుకుంటే ఒక్కరు వెళ్తే కుదరదు భారతీయ జనతా పార్టీలోకి. ఖచ్చితంగా 2/3 మెజార్టీతో రావాలనే ఒక రూల్ ఉంది. కాబట్టి ఇప్పుడు విశాఖ జిల్లా నుంచే ఇంకొక ఇద్దరు ఎమ్మెల్యేలని ఆయన తీసుకెళ్ళబోతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆయన వెనక వెళ్ళబోతున్నారు అనేది ఒక ప్రచారం. మరి ఆ ఇద్దరు ఎవరనేది కూడా జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి, కానీ ఇద్దరు పేర్లు రావట్లేదు. గంటా శ్రీనివాసరావు పేరు అయితే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అంటే ఆ గంటా శ్రీనివాసరావు గారితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే బీజేపీలోకి వెళ్తున్నారు. అంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ రెండు వారాల్లో వెళ్తున్నారు. ఇదే టైంలో గుంటూరు జిల్లా నుంచి ఒక ఇద్దరు కీలక నేతలు, వాళ్ళు ఎమ్మెల్యేలు కాదు, పేర్లు అయితే ఎవరు ఏ మీడియా ప్రస్తావించట్లేదు, కానీ ఇద్దరు కీలక నేతలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వచ్చి వైసీపీలో చేరబోతున్నారు అనేది. అది ఒక్కొక్క జాతీయ మీడియాలో కొన్ని కొన్ని పత్రికలు ఇద్దరని రాస్తే, కొన్ని కొన్ని పత్రికలు ముగ్గురని రాసినాయి. ఓవరాల్గా చూస్తే ఒక ఐదుగురు నేతలు, ఎలా చూసుకున్నా సరే ఐదుగురిని కానీ లేదంటే ఆరుగురు కానీ ఎమ్మెల్యేలు, అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు అవనివ్వండి, ముగ్గురు మిగిలిన తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కానివ్వండి, ఓవరాల్గా ఒక రెండు వారాల్లో ఒక గట్టి దెబ్బ తగలనుంది తెలుగుదేశం పార్టీకి. ఇప్పటికే వంశీ బయటికి వెళ్ళడంతో ఒక కోలుకోలేని దెబ్బ అయితే కృష్ణా జిల్లాలో పట్టుకోల్పోతున్న పరిస్థితి. ఎందుకంటే ఇంకా ఒకే ఒక ఎమ్మెల్యే స్థానం ఉంది కృష్ణా జిల్లాలో, విజయవాడ తూర్పు గద్దే రామ్మోహన్ రావు, ఆయన ఒక్కడే ఉన్నారు. మొత్తం కృష్ణా జిల్లాలో అనే తెలుగుదేశం పార్టీ మంచి పట్టుంది అని అనుకుంటారు, కానీ ఇప్పుడు ఆ పట్టు కోల్పోతున్న పరిస్థితి, కోల్పోయిన పరిస్థితి పూర్తిగా. ఇలాంటి టైంలో ఇక ఉత్తరాంధ్ర నుంచి, గుంటూరు జిల్లా నుంచి కూడా నేతలు బయటకు వస్తున్నారు, వాళ్ళు కూడా పార్టీ మారిపోబోతున్నారు. అంటే ఒక పక్క ప్రత్యర్థి పార్టీలు బలం పెరుగుతుందని తెలుగుదేశం పార్టీ అనుకోవాలో, వాస్తవానికి వాళ్ళకు బలం పెరగాల్సిన అవసరం లేదు వైసీపీకి అయితే, కానీ భారతీయ జనతా పార్టీ ఒక దారి వేసుకుంటుంది. ఎందుకంటే ముందు ఎప్పుడైతే నలుగురు రాజ్యసభ ఎంపీలు వెళ్ళిపోయారో వాళ్ళ ద్వారా వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు, వాళ్ళ ద్వారా మంత్రాలు జరుగుతున్నాయి, ఒక ఆకర్షణ అయితే స్టార్ట్ అయ్యింది అనేది అయితే ఒక ప్రచారం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇంకా మొదలు కాబోతుంది. ఎప్పుడైతే వంశీ వల్లభనేని వంశీ వెళ్ళిపోయారో ఇక మిగిలిన వాళ్ళకు కూడా ఒక ధైర్యం వచ్చింది, మేము కూడా పార్టీ మారచ్చని.
అతి త్వరలోనే అది జరిగితే గనక తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనే దానిపైనే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం చూద్దాం. దీనికి సంబంధించి మరి తెలుగుదేశం పార్టీ నేతలు ఏమైనా ముందస్తు చర్యలు తీసుకుంటారా, వెళ్ళే వాళ్ళని వెళ్తారు అనుకుంటున్న వాళ్ళని వెళ్లకుండా ఆపేందుకు ఏమన్నా బుజ్జగింపుల పర్వం మొదలవుతుందా, ఏం జరుగుతుంది చూడాలి. స్టేట్యూన్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.